కావలి పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి ప్రమాదం పొంచి ఉంది. నిర్మాణం చేపట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే అవపోసన దశకు వచ్చింది. మోస్తారు లోడ్ తో వాహనం వెళ్తుంటేనే బ్రిడ్జ్ షేక్ ఇస్తుంది. దీనికి తోడు పెద్దపవని రోడ్డు క్లోజ్ చేసి అటువైపు వాహనాలు ఈ బ్రిడ్జ్ మీదుగానే పట్టణంలోకి మళ్లించారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు 4 సంవత్సరాలుగా ఇసుక గ్రావెల్ క్వారీ రాళ్లతో టిప్పర్ లారీలు అధిక లోడ్తో నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ బ్రిడ్జ్ భవిష్యత్తు ప్రమాదకరంలో పడింది. అధిక లోడ్తో వస్తున్న వాహనాలను నియంత్రించాల్సిన అధికారులు డ్యూటీకి వచ్చామా వెళ్లామా నెలకు జీతం పడిందా జీవితం గడిచిపోయిందా అన్న తీరున వ్యవహరిస్తున్నారు. అసలు కావలి పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి వచ్చిన కష్టాలు ఏమిటో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. కడప ఆత్మకూరు ఉదయగిరి కందుకూరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి కావలి జంక్షన్. ఇక్కడకు వచ్చే విజయవాడ చెన్నై వైపు వెళ్తుంటారు. ఈ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి వాహనం కావలి పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కాల్సిందే. ఇలా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నేడు భవిష్యత్తు దృఢత్వం రోజురోజు దెబ్బతింటుంది. గత 4 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లకు సంఘం నుంచి ఇసుక లారీలు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై నుంచే వెళ్తున్నాయి. నీళ్లు కారుతున్న ఇసుకను పరిమితికి మించిన లారీల్లో తరలిస్తున్నారు. ఇక రాత్రిళ్లు చెరువుల నుంచి అక్రమ గ్రావెల్ నిత్యం వందల సంఖ్యలో టిప్పర్ లారీలు భారీ లోడ్తో రాకపోకలు సాగిస్తున్నాయి. జలదంకి మండలంలోని ఓ క్వారీ నుంచి ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రామాయపట్నం పోర్టు నిర్మాణానికి పెద్ద పెద్ద క్వారీ రాళ్లతో టిప్పర్లు కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైనే భారీ లోడ్తో వెళ్తున్నాయి. దీంతో బ్రిడ్జ్ పై రోడ్డు జాయింట్లు విడిపోతూ గుంతలు పడుతున్నాయి. ఇలా లోడ్తో వస్తున్న లారీలకు బ్రేకులు వేసిన పడక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక లోడ్తో వస్తున్న వాహనాలు అధికార పార్టీ నేతలవి కావడంతో సంబంధిత అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు అధిక లోడ్తో వస్తున్న వాహనాలపై చర్యలు తీసుకుని బ్రిడ్జి 4 కాలాల పాటు ఉపయోగపడేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు, రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం, 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరి భజన, అగ్నిగుండం ప్రవేశం, 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753614 నంబర్లను సంప్రదించగలరు.